జగన్రెడ్డి గిర్తరెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నెల్లూరు రూరల్ పరిధిలో హడావిడి మొదలైంది. టీం కోటమరెడ్డి పేరుతో ఆయన అభిమానులు నెల్లూరు టు విజయవాడ వరకు అనేక కార్లతో భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్టాండు నుంచి భుజభుజ నెల్లూరు హైవే, అక్కడి నుంచి సుందరయ్య కాలనీ, మెడికోర్ ఆసుపత్రి, ఎన్టీఆర్ నగర్ హైవేలలో భారీ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు కోటమరెడ్డి గిరిధర్రెడ్డి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం గిరిధర్రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతుండటంతో టీం కోటమరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా కార్యాలయం ఆవరణం చుట్టుపక్కలంతా పసుపుమయమైంది. ఆ ప్రాంతంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 7:45 ఈ ర్యాలీ బయలుదేరుతుంది. ముందుగా గిరిధర్రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక కొంత సమయం తీసుకుని శ్రీధర్రెడ్డి కూడా లాంఛనంగా టీడీపీలో చేరుతారు. అందుకు ముహూర్తం ఎక్కడన్నది తెలియాల్సి ఉంది. రూరల్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే జననేత కోటమరెడ్డి గిరిధర్రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మన నేత కోటమరెడ్డి గిరిధర్రెడ్డి. 24వ తేదీ ఉదయం 8 గంటలకు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుండి భారీగా కార్ల ర్యాలీతో మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మన నేత గిరిధర్రెడ్డి గారు పార్టీలో చేరనున్నారు. రండి, కదలిరండి, కోటమరెడ్డి గిరిధర్రెడ్డి నాయకత్వాన్ని బలపరచండి. ఇట్లు మీ టీం కోటమరెడ్డి.